खम्मम जिल्ला पेनुबल्ली मंडलम नीलाद्रि गुडी परिसर प्रांतालो डाक्टर मट्टा दयानंद मोक्कुलु नाटारु। ई कार्यक्रमंलो रामशेट्टी श्रीनु, मोरिशेट्टी सामशिवराव, खम्मम जिल्ला मट्टा युवसेना अध्यक्षुलु वंगिरि राकेश, मट्टा युवसेना सभ्युलु पाल्गोन्नारु। ఇరవయో తారీఖు ఆరో విడత హరితహారాన్ని మన ప్రీత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రారంభించడం జరిగింది। ఆ తర్వాత ఇక్కడ మన నీలాద్రిగూడి అడవి ప్రాంతంలో ఉన్న గుడి దగ్గర ఈరోజు పండ్ల మొక్కలు అయినటువంటి జామ గాని లేతే బత్తాయి గాని లేదా సపోటా గాని పనస చెట్లు ఈ నాటడం జరిగింది। ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ గారు హరితహారాన్ని దృష్టిలో ఉంచుకొని పోయిన సంవత్సరం అంత ముందు 4-5 సంవత్సరాల నుంచి కూడా మనం హరితహారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం, కానీ ఈ సంవత్సరం మనం కరోనా వల్ల దాన్ని పెద్ద ఎత్తున నిర్వహించలేకపోతున్నందుకు బాధగా ఉంది। ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హరితహారంలో పాల్గొని కేసీఆర్ గారి లక్ష్యాన్ని మనం అందరం కూడా నేర్చించాలి। అలాగే కేటీఆర్ గారి పిలుపు మేరకు ప్రతి మున్సిపాలిటీలో కూడా అత్యధిక మొక్కలేసి పచ్చదనాన్ని సాటి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హరితహారంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని దీనిని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। ముఖ్యంగా అడవులు మనకి తరిగిపోతనే మనం చూస్తూనే ఉంటున్నాం, దాని తరిగేట వల్ల మనకి ఎంత ఆక్సిజన్ గానీ లేకపోతే పొల్యూషన్ గానీ ఏంది పెరిగే పరిస్థితి ఉంది। దాని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గ్రామంలో గానీ పట్టణాల్లో కూడా హరిత విప్లవాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరిత మన కేసీఆర్ గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం।